గొడవ నేపథ్యంలో పులివెందులలో జగన్ చర్చ జరుపుతున్నారు. తన బంధువుతో 1-on-1 మాట్లాడుతున్నారు జగన్. వైఎస్ కుటుంబం పెద్ద ప్రకాష్ రెడ్డితో సుదీర్ఘంగా మంత్రాలు కొనసాగిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడారు జగన్. ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాణలు దుగ్గియాపల్లి మల్లికార్జున్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితో మాట్లాడారు జగన్. ఇక తనకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయ నుంచి బెంగళూరుకు వెళ్లారు జగన్. ఇక మరోవైపు ఎటు తేలని జమ్మల మడుగు ఇన్ఛార్జ్ వ్యవహారం, ఎటు చూసినా కూడా జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. పులివెందుల నుంచి ఆయన అటువైపుగా బెంగళూరుకు వెళ్ళిపోయారు. సో పులివెందు వెళ్ళిన ఆయన ఇతర బంధువులతో చర్చించారు. ప్రముఖులైనటువంటి తమ యొక్క చిన్నాన్నలు, ఇతర మేనమామలతో కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల జగన్ మధ్య ఆస్తులకు సంబంధించిన పంపకాల విషయంలో గొడవలు తలెత్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గొడవలకు సంబంధించిన వ్యవహారంలో ఆయన 1-on-1 బంధువులతో మాట్లాడారు. పెద్ద ప్రకాష్ రెడ్డితో, తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి, చిన్నాన్నలు దుగ్గాయపల్లి మల్లికార్జున్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వారందరి యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేరుగా ఇడుపులపాయ నుంచి బెంగళూరుకు బయలుదేరారు జగన్. మరిన్ని అప్డేట్స్ కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్, ఇడుపులపాయలో బంధువులతో భేటీ అయిన జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడగట్టే విషయంలో ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? పూర్తిగా అవన్నీ స్వతహాగా ఆయన సంపాదించిన ఆస్తులే, వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారని చెప్పి విజయమ్మ చెప్పినప్పటికీ దాంట్లో వాస్తవం లేదు, మీరంతా నాకు సహకరించాలని చెప్పి కుటుంబీకుల దగ్గర ఆయన యొక్క వేడుకుంటున్నారా, లేదంటే వారిని అడుగుతున్నారా, ఏం చేస్తున్నారు? ఇడుపులపాయలో యొక్క పర్యటన ఎట్లా కొనసాగింది? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే వైఎస్ షర్మిల, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిల మధ్య ఆస్తుల వివాదం చిలికి చిలికి గాలివాలుగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా విమర్శలకు దారితీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తల్లి విజయమ్మ లేఖాస్త్రాన్ని సంధించడంతో కూడా ఒక్కసారి కూడా ఆయన ఏదైతే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఒక రకంగా అంతర్మదనంలోనైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా ఏదైతే తల్లి స్వయంగా లేఖ రాయడానికి కూడా అటు ఆయన ఒక్కసారిగా కూడా ఏదైతే జీర్ణించుకోలేక ఒక రకంగా బంధువుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన ఏదైతే దుగ్గాయపల్లి మల్లికార్జున్ రెడ్డి, అదేవిధంగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, అదేవిధంగా మనోహర్ రెడ్డి నలుగురితో కూడా ఉదయం భేటీ కావడం జరిగింది. మరోమారు కూడా ఆస్తుల వ్యవహారానికి సంబంధించి అటు చర్చ కొనసాగించారు. మరోవైపు ఏదైతే నిన్న సాయంత్రం కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా దాదాపు అరగంట పాటు ఆయనతో ఏకాత్వంగా చర్చించారు. ఎవరైతే సెక్యూరిటీ, అదేవిధంగా చివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టి ఆయన లోనికి వెళ్ళి ఆ తర్వాత చర్చలు జరిపారు. ఆ చర్చల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే షర్మిలాకు సంబంధించి ఆస్తుల వ్యవహారం ఏదైతే చిలికి చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి, ఓ రకంగా తల్లి ఏకంగా లేఖ రాయడానికి కూడా ఆ విషయంపైన కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. కుటుంబ పెద్దగా జోక్యం చేసుకోవాలి, ఏదైతే తాను సొంతంగా సంపాదించినటువంటి ఆస్తులు ఆ ఆస్తుల్లో వాటా అడిగితే ఎలా అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రకాష్ రెడ్డి దగ్గర చర్చించినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే షర్మిలాతో కూడా ఒక రకంగా చర్చలు జరపాలి, ఏదైతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నారు. తరుణంలో ఒక్కసారిగా తల్లి లేఖ రాయటాన్ని కూడా తను ఒక రకంగా ఏదైతే జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రకంగా తల్లి స్వయంగా ఇద్దరి వైపు ఉండాల్సినటువంటి తల్లి ఒకరి వైపే మొగ్గు చూపుతుంది. మీరందరూ కూడా చర్చలు జరపాలి, ఏదైతే విజయమ్మతో చర్చలు జరపాలి, అదేవిధంగా షర్మిలాను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నటువంటి భావనతో అటు ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఈరోజు ఏదైతే ప్రధానంగా బెంగళూరుకు వెళ్ళారు, బెంగళూరులో కూడా ప్రధానంగా ఈ అంశంపైనే కొంతమంది కీలకంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో చర్చించే అవకాశాలు కూడా లేకపోలేనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఇంత జార్జిరెడ్డికి పెద్ద కుమారుడైనటువంటి అనిల్ కుమార్ రెడ్డితో కూడా ఈ వ్యవహారం పైన కూడా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఫోన్లో ఇప్పటికే సంభాషించినట్లు, గతంలో కూడా ఏదైతే వివేక హత్య కేసు అంశం పైన కూడా అప్పట్లో అనిల్ రెడ్డి కూడా చర్చించినట్టు తెలిసింది. ఆ నేపథ్యంలోనే ఒకసారిగా అనిల్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న జార్జిరెడ్డికి పెద్ద కుమారుడు, పెద్ద కుమారుడు కావడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అన్న లాంటి వాడు కాబట్టి ఆయన్ని కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే చిన్నమ్మ ఏదైతే విజయమ్మ రాసిన లేఖాస్త్రాన్ని సంధించింది, ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేయాలన్నటువంటి భావన అటు ప్రకాష్ రెడ్డితో పాటు అదేవిధంగా జార్జిరెడ్డి కుమారుడు అనిల్ రెడ్డితో కూడా ఫోన్లో సంభాషించినట్టు తెలిసింది. అయితే ఏదైతే నిన్న ప్రకాష్ రెడ్డితో దాదాపు అరగంట పాటు చర్చల్లో కూడా ఇదే అంశం తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన ఒక్కడు మాత్రమే లోనికి వెళ్ళాడు, ఎవరు కూడా అంటే సెక్యూరిటీకి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అదేవిధంగా వైఎస్ కుటుంబీకులు కూడా ఎవరు లోనికి వెళ్ళని పరిస్థితి. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా బయటే ఉన్నారు, ప్రకాష్ రెడ్డితో ఏకాంతంగా దాదాపు అరగంట పాటు చర్చ జరిపారు. మరోవైపు ఏదైతే పార్టీకి సంబంధించి అటు కడప కావచ్చు, అదేవిధంగా
జమ్మలమూడి నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జి వ్యవహారం, అంటే కడప నగర అధ్యక్షుడు అదేవిధంగా జమ్మలమూడి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి వ్యవహారం కూడా అటు సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కొనసాగించారు. అయితే సుధీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఇద్దరికి కూడా చెరు మూడు మండలాలు ఇన్ఛార్జీలుగా నియమించి ఆ తర్వాత ఈ మూడు మండలాలు చూసుకోవాలని చెప్పినప్పటికి కూడా ఒక రకంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందుకు ఒప్పుకోకపోవడంతో కూడా ఆయన ఒక్కసారిగా వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ క్రమంలో కూడా వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అయితే ఈ తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వీరి మధ్య సయోధ్య కుదిరిన పరిస్థితి లేదు. ఒకటి రెండు రోజులు ఏదైతే జమ్మలమూడి వ్యవహారానికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఏదైతే బాధ్యతలను అవినాష్ రెడ్డికి అప్పగించారో అవినాష్ రెడ్డి రెండు మూడు రోజుల్లో వీరి మధ్య సయోధ్య కుదిర్చి ఒకరిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశాలు లేకపోతే, అయితే ఈ క్రమంలో ఏదైతే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అయితే ఖచ్చితంగా పార్టీ మరింత బలపడే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన అటు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే ఆ క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా భావించారు. ఆ భావించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా రామసుబ్బారెడ్డి వైపే అధిక శాతం మంది కూడా వైసీపీ నేతలు కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా సమస్యలు, అదేవిధంగా ఏదైనా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్న రామసుబ్బారెడ్డితో సాధ్యమన్నటువంటి భావన అటు ఆయన వ్యక్తపరిచినట్టు తెలిసింది. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా వ్యక్తపరిచారు. ఆ క్రమంలో ఒక్కసారిగా కూడా రామసుబ్బారెడ్డికే ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేనటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే కడప ఈ వ్యవహారాల్లో ఏదైతే వివాదం కొనసాగుతుందో, ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఆ విషయం పైన బంధువులతో వన్ టు వన్ మాట్లాడిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ కొనసాగింది, అంటే బంధువుల నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది, ఆయన ఏం కోరారన్న దానిపైన ఎక్కువగా ఉత్కంఠ కొనసాగుతోంది. సో ఇన్ఛార్జి వ్యవహారం చక్కదిద్దారు, రాజకీయంగా ఏం జరుగుతుందని పక్కన పెడితే ఈ విషయం పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ మనోజ్, ఎందుకంటే ప్రధానంగా ఈ అంశం పైన ఆస్తుల విషయం అటు అన్న చెల్లి తల్లి మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా అటు వైఎస్ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో పెద్దలతో చర్చించి ఏదైతే ఇది సానుకూలమైనటువంటి వాతావరణంలో పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని కూడా అటు జగన్మోహన్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే ఏదైతే వైఎస్ కుటుంబీకులు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెంట ఉన్నవారు ఎవరైతే దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి కావచ్చు, అదేవిధంగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత బాబాయి మనోహర్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఇదే విధంగా మేనత్త విమలమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. అయితే ఈ క్రమంలో పెద్దలు ఏదైతే వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. షర్మిల వైపు చూస్తే మాత్రం అటు సునీత, అదేవిధంగా సునీత తల్లి సౌభాగ్యమ్మ వీరు మాత్రమే ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ప్రధానంగా అందరికన్నా పెద్దవాడు ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి కావడంతో ఆయనతో ఏదైతే చర్చించారో, చర్చించిన తర్వాత కూడా ఒక రకంగా మంత్రాలు జరిపారు. అదేవిధంగా షర్మిలకు కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు చేయాలి. ఏదైతే తాను సంపాదించుకున్నటువంటి ఆస్తి కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కావచ్చు, అదేవిధంగా వైఎస్ ఉన్నప్పుడు కూడా తాను స్వతహాగా సంపాదించుకున్నటువంటి ఆస్తి, ఈ ఆస్తిలో భాగం అడగడం కూడా మంచి పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఆ విషయం పైన కూడా చర్చించాలి. ఎందుకంటే తాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా తన చెల్లికంటూ ఒక ఇల్లు కట్టిస్తున్నటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని కూడా అటు ఆయన చెప్తూనే, మరోవైపు ఏదైతే వైఎస్ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా చర్చించాలి. ప్రధానంగా ఈ అంశం పైన షర్మిల చేసినటువంటి వాదనలో ఎలాంటి ఇది లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆస్తుల వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా మీరంతా పెద్ద మనసు చూసుకొని జోక్యం చేసుకోవాలి. ఇద్దరిని అటు విజయమ్మతో పాటు షర్మిలతో కూడా చర్చలు జరిపి ఏదైతే చర్చలు జరిపి ఇది సానుకూలమైనటువంటి వాతావరణంలో పరిష్కరించుకోవాలన్నటువంటి భావనతో ఆయన ప్రకాష్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిసింది. ప్రకాష్ రెడ్డి కూడా ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా రెండు మూడు రోజుల్లో కూడా ప్రయత్నాలు కొనసాగే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ కుటుంబ వ్యవహారం అటు దుమారం లేపుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైఎస్ కుటుంబీకులతో జగన్మోహన్ రెడ్డి చర్చలు చెప్పడం కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తున్నది. అదేవిధంగా వైసీపీలో కూడా ఒక రకంగా గతంలో ఏదైతే విమర్శలు చేసినటువంటి నేతలు కూడా నోర్లు మూసుకోవాలన్నటువంటి వాదన కూడా అక్కడ వినిపించిన పరిస్థితి. అలాగే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ కుటుంబాలతోనే చర్చలతోనే ఇది పూర్తి స్థాయిలో ఆస్తులకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చున్నటువంటి భావనలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఏదైతే బెంగళూరుకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన కొంతమందితో నేరుగా కలిసి కలవకపోయినా కూడా ఫోన్లో మాత్రం ఖచ్చితంగా చర్చించే అవకాశాలు లేకపోలేదు మరోస్. రైట్ కిషోర్, సో మొత్తం మీద ఇడుపుల పాయలో జగన్ పర్యటనలో భాగంగా పలువురిని కలిసారాయన బంధువులతో వన్ టు వన్ గా మాట్లాడారు. షర్మిల ఇప్పటికీ ఆస్తుల సంబంధించిన వ్యవహారంలో తను డిమాండ్ చేస్తోంది, తల్లి విజయమ్మ కూడా జగన్కి ఈ రకంగా ఉన్నాడని చెప్పి లేకుంటే షర్మిలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక లేఖ ద్వారా బయటికి బహిరంగ లేఖ విడుదల చేయడంతో పలు రకాలుగా జగన్ ఇరుకున పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బంధువులతో కలిసి బంధువుల గురించి ఈ యొక్క వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారాయన. పెద్ద ప్రకాష్ రెడ్డితో, మేనమామ రవీంద్రనాథ్తో, ఇతర ప్రముఖులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది వారి యొక్క బంధువులతోని. మరి ఏం మాట్లాడారు, ఏ రకంగా రేపటి రోజు రియాక్షన్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఇడుపులపాయ నుంచి బెంగళూరుకు వెళ్ళారు జగన్.
డియర్ డెసిషన్ మేకర్స్, ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో మిస్ అయ్యారు, మరోసారి కొండాపూర్ తెల్లాపూర్ లో మిస్ అయ్యారు, ఇంకోసారి కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు. ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం. నౌ వీ హ్యావ్ టు చేంజ్ ద సినారియో. కమ్, లెట్స్ చేంజ్ అవర్ లైఫ్స్. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.